హలో హాయ్ నమస్తే. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి వీడియో చేసిన తర్వాత నాకు కాల్స్ ద్వారా కానీ తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా కానీ ఆశ్లేష బలి పూజ గురించి, నాగప్రతిష్ఠ పూజ గురించి, తర్వాత సర్ప సంస్కార పూజ గురించి చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు. వాటి గురించి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పలేకపోయాను. దానికోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. దయచేసి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటికి సమాధానాలు కంప్లీట్గా ఇచ్చే ప్రయత్నం నేను ఈ వీడియోలో చేస్తాను. ముందుగా ఆశ్లేష బలి పూజ. ఎవరికైతే వివాహం ఆలస్యమవుతుందో, కుజదోషం ఉన్నవారు, తర్వాత సంతానం లేని దంపతులు, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆశ్లేష బలి పూజను చేసుకోవచ్చు. ఈ పూజను కాలసర్పదోష పూజ అని కూడా అంటారు. ఈ పూజను కొన్ని రోజులలో తప్ప మిగతా అన్ని రోజుల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే మరింత ఫలితము అనేది వస్తుందని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, శ్రావణ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసంలోని ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే మరీ మంచిది. అయితే కొన్ని రోజులలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ పూజలు నిర్వహించబడవు. ఆ రోజులు ఏమిటంటే శివరాత్రి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, దశమి, అష్టమి రోజున ఈ పూజలు అనేటివి అక్కడ చెయ్యరు. ఈ పూజ ఉదయం 7 గంటలకు మరియు 9:30 రెండు బ్యాచ్ల్లో చేస్తారు. ఈ పూజను ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో, పెళ్ళి కాని వాళ్ళైతే ఒక్కొక్కరికి 400 రూపాయలు, పెళ్ళైన దంపతులకైతే ఇద్దరికే కలిపి 400 రూపాయలు టికెట్ ధర తీసుకుంటారు. ఈ పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. ఈ పూజకు వెళ్ళేటప్పుడు ఇంకేవి తీసుకువెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళ జన్మరాశి, జన్మ నక్షత్రాన్ని తెలుసుకొని వెళితే మరీ మంచిది. సర్ప సంస్కార పూజ. సర్పదోషం నుండి విముక్తి పొందడానికి ఈ పూజను చేస్తారు. ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసో తెలియకో సర్పదోషానికి లోనైతే ఆ దోష నివారణ కోసం ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఒక వ్యక్తి కానీ లేదా తన కుటుంబ సభ్యులతో కానీ చేయవచ్చు. సర్ప సంస్కార పూజ చేయదలిచిన వ్యక్తులు 2 రోజులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనే ఉండవలసి ఉంటుంది. ఈ పూజ మొదటి రోజు 8:30 నుంచి 12 గంటల వరకు మరియు 2వ రోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తారు. ఈ పూజ మొదలు నుంచి పూజ చివరి వరకు, అంటే 2వ రోజు చివరి వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన భోజనాలను మాత్రమే స్వీకరించాలి. ఈ భోజనాలను పూజ చేసుకునే వ్యక్తితో సహా 4 ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ పూజ చేసుకోవడానికి టికెట్ ధర 3,300 రూపాయలుగా ఉన్నది. ఈ టికెట్స్ని ఆన్లైన్ ద్వారా కానీ అక్కడికి వెళ్ళి కానీ మనము తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వారు isewa.kukke.org ద్వారా తీసుకోవచ్చు. ఆశ్లేష బలి పూజ చేయడం ద్వారా వచ్చే ఫలితాలు కూడా ఈ పూజ చేయడం వల్ల కూడా పొందవచ్చు. చివరగా నాగప్రతిష్ఠ పూజ. ఈ పూజ కూడా ఆశ్లేష బలి పూజ ఏ సమస్యలు ఉన్నవాళ్ళు అయితే చేస్తారో వారు నాగప్రతిష్ఠ పూజ కూడా చేసుకోవచ్చు. దీని టికెట్ ద్వారా 400 రూపాయలు. ఇది 10:30 మొదలవుతుంది. ఈ పూజ కూడా శివరాత్రి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, దశమి, అష్టమి రోజుల్లో చేయరు. ఈ పూజ టికెట్ 9:00 నుంచి కౌంటర్లో ఇవ్వబడుతుంది. ఈ వీడియో ద్వారా ఈ 3 పూజలకు సంబంధించిన వివరాలు సంపూర్ణంగా తెలియజేశారనుకుంటున్నాను. ఇంకేమైనా అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.